हाय फ्रेंड्स, ఈ రోజు మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ ని ప్రిపేర్ చేసుకుందాం। నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది। ఇది సిల్కీగా చాలా స్మూత్ గా వచ్చింది। నేను చెప్పే టిప్స్ తో మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది। ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం। ఒక బౌల్ తీసుకుని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టి 3/4 కప్ మైదా వేసుకోవాలి। అలానే 1/4 కప్ కోకో పౌడర్ ని వేసుకోవాలి। 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి। 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ salt వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి। దీనిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। అలానే వేరే బౌల్ తీసుకొని ఒక 4 ఎగ్స్ ని ఈ విధంగా ఒక బేటర్ తో బీట్ చేసుకోవాలి। ఎగ్స్ ని 2 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ ని వేసుకోవాలి। 1 కప్ షుగర్ పౌడర్ ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా బీట్ చేసుకోవాలి। మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కేక్ బేటర్ ని రెడీ చేసుకోవాలి। చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉండాలి। కేక్ టిన్ లో బట్టర్ పేపర్ వేసి దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి। మనం రెడీ చేసుకున్న కేక్ బేటర్ ని ఇందులో వేసుకుని ఈ విధంగా షేప్ చేసుకోవాలి। అవెల్లో 180 డిగ్రీస్ లో 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి। ఒక బౌల్ తీసుకొని బా కూల్ గా ఉన్న 300 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ ని తీసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలి। దీనిని విస్క్ తో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది। బ్లెండర్ తో అయితే 5 టు 6 మినిట్స్ లో ఈ విధంగా థిక్ గా రెడీ అయిపోతుంది। पैक ब्लेंडर पड़कुंडा क्रीम रेडी अयिपोयिनट्टु। केक मीद अप्लाई चेयडानिकि शुगर सिरप नि रेडी चेसुकोवाली। 4-5 स्पून शुगर नि वेसुकोनि कोद्दिगा वाटर वेसी ओक स्पून तो ई विधंगा कलिपि पक्कन पेट्टुकोवाली। केक रूम टेंपरेचर कि वच्चिन तर्वात ओक प्लेट लोकि ई विधंगा टर्न चेसुकोवाली। पैन उन्न बटर पेपर नि ఈ విధంగా తీసేసుకోవాలి। కేక్ ని 2 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి। ఫస్ట్ లేయర్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ని బ్రష్ తో ఈ విధంగా అప్లై చేసుకోవాలి। షుగర్ సిరప్ మొత్తం కేక్ అంతా అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న విప్డ్ క్రీమ్ ని ఫస్ట్ లేయర్ మీద మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అప్లై చేసుకోవాలి। అలాగే మనం కట్ చేసుకున్న సెకండ్ లేయర్ ని కూడా ఈ విధంగా పెట్టి దీనిని కూడా ముందు ప్రాసెస్ లానే షుగర్ సిరప్ తో ఈ విధంగా బ్రష్ చేసుకోవాలి। దీని మీద కూడా కేక్ మొత్తం లిక్విడ్ క్రీమ్ తో ఈ విధంగా అప్లై చేసుకోవాలి। నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా, సీనియారిటీ లేదు కాబట్టి కరెక్ట్ గా రావటం లేదు। నెక్స్ట్ టైం వచ్చి వీడియోస్ లో అన్ని పర్ఫెక్ట్ గా చేసుకునేలా ట్రై చేస్తాను। దీనిని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు। పైన కొద్దిగా స్ప్రింకిల్స్ వేస్తున్నాను। దీనిని ఒక నైఫ్ తో మనకు కావాల్సిన సైజ్ లో పీసెస్ కింద కట్ చేసుకోవాలి। మిగిలిన విప్పిడ్ క్రీమ్ ని ఒక పైపింగ్ బ్యాగ్ లో వేసుకుని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి। మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।